పట్టించాల్సిన అవసరం మాకేముంది? రాష్ట్రంలో సమస్య ఏముంది? దేశంలోనే మంచి పాలన చేస్తున్నాం. ప్రతి అంశంలోనూ న్యాయపరంగా అవకాశాలన్నిటినీ వాడుకుంటున్నాం. ఏమీ లేనప్పుడు టీడీపీ వాళ్ళు దేవుణ్ణి దయ్యాన్ని వదలరు అని మండిపడ్డారు. సున్నిత అంశాలపై సరైన విధంగా స్పందిస్తున్నాం. మేము వచ్చిన తర్వాత ఆ రథాన్ని వాడలేదు. విచారణ చేసి బాధ్యులైన వారిపై తప్ప చర్యలు తీసుకుంటాం. ఆయన హయాంలో కిరీటాలు పోతే ఎందుకు మాట్లాడలేదు? ప్రభుత్వం ప్రతిదీ సీరియస్గా తీసుకుంటుంది. ఎవరైనా సరే ఉపేక్షించేది లేదని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. వైఎస్ఆర్ ఆసరా వారోత్సవాల సందర్భంగా గుండూరు తూర్పు నియోజకవర్గం నెహ్రూ నగర్ 56వ డివిజన్లో డ్వాక్రా సంఘాలకు ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ ముస్తఫా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డ్వాక్రా గ్రూపుల ద్వారా లబ్ధి పొందిన అక్క చెల్లెమ్మలకు ముఖ్యమంత్రి వైఎస్ పంపిన సందేశాన్ని వినిపించారు. అనంతరం ఎమ్మెల్యే ముస్తఫా మాట్లాడుతూ గుంటూరు నగరానికి సంబంధించి ఏ వీధికి వెళ్లినా డ్వాక్రా మహిళల నీరాజనాలు పడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగరాధ్యక్షులు రమేష్ గాంధీ, నగర మేయర్ అభ్యర్థి కావటి మనోహర్ నాయుడు, మిర్చియార్డ్ వైస్ చైర్మన్ శృంగారపు శ్రీనివాసరావు, తూర్పు నియోజకవర్గం నాయకులు శ్రీనివాసరావు, షంషీర్, నెహ్రూ నగర్ ప్రాంత వాసులు పాల్గొన్నారు. గుంటూరు నగరంలో సంబంధించి ఏ వీధికి వెళ్ళినా ఏ చోట వెళ్ళినా కూడా డ్వాక్రా మహిళలకు సంబంధించి నీరాజం పలుకుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పాదయాత్రలో చెప్పారో అదే విధంగా ఆయన మరి చేస్తున్న పనులకి రాజకీయ నాయకులు అంటే ఈ విధంగా ఉంటారా అని చెప్పేసి చాలా మంది సంతోషపడుతున్నారు. గతంలో అయితే రాజకీయ నాయకులు మాటలు చెప్పేవాళ్లే తప్ప పనులు చేసేవాళ్ళు కాదు. ఈరోజు జగన్మోహన్ గారు వచ్చిన తర్వాత మరీ ముఖ్యంగా మహిళలకు సంబంధించి ఎన్నో పథకాలు రూపొందించి వాళ్ళ జీవితాలు వెలుగునిస్తున్నారు. వాస్తవంగా మనం మాట్లాడుకోవాలంటే కులం చూడలేదు, మతం చూడలేదు, పార్టీ చూడలేదు, ప్రతి ఒక్కరు న్యాయం చేసే విధంగా అడుగులు వేస్తున్నందుకు ప్రతి ఒక్కరూ ఆయన్ని అభినందనలు చేస్తూ ఉన్నారన్నమాట. మనసున్న మహారాజు